అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎంత ప్రేమైన స్త్రీని కలుస్తారు, కలిసి సరదాగా మాట్లాడుకుంటారు. ఇంకా ఈ రోజు చివరిలో మీకు ఆకస్మిక ధనలాభం కలగడంతో మీ ఆనందానికి హత్తులు ఉండవు, ఆనందంలో పార్టీ కూడా చేసుకుంటారు. మీ చిన్నతనాల గుర్తులు మిమ్మల్ని ఈరోజు ఆవరిస్తాయి. ఈరోజు మీకు ఒకరు హాని తలపెట్టడానికి చూస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. రొమాంటిక్ ట్రిప్ వేసే రోజు ఇది. మీరు రొమాంటిక్ ట్రిప్ వేస్తే కనుక మీకు మంచి ఫలితాలే అందుతాయి. ఈరోజు మీరు చక్కని అనుభూతిని పొందబోతున్నారు. వ్యాపారంలో ఉద్యోగంలో ఆలస్యత్వం ప్రదర్శించటము మీకు ఆర్థికంగా నష్టపోవడానికి కారణమవుతుంది, జాగ్రత్త. కొందరు రహస్య శత్రువుల నుండి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు విదేశాల నుండి దిగుమతి ఎగుమతి వ్యాపారం చేస్తే మీరు కొన్ని శుభవార్తలు కూడా వినవచ్చు. మీరు కుటుంబ సభ్యుల నుండి కొన్ని సంతోషకరమైన వార్తలు కూడా అందుకుంటారు. ఈరోజు ప్రముఖులను కలుసుకుంటారు. చేతి వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు మునుపటి కంటే కూడా మెరుగ్గా ఉంటాయి. ఈరోజు శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది, మరియు మిశ్రమ ఫలితాలు కూడా వస్తాయి. గృహ నిర్మాణ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు కలిగే అవకాశాలున్నాయి. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. మిత్రుల నుంచి వత్తిళ్ళు అయితే తొలగుతాయి. మహిళలకు అనారోగ్యం ఏర్పడుతుంది. ఇక ఈరోజు రుణ బాధలతోటి అవస్థలు పడతారు. స్థిరాస్తి వివాదాల నుంచి కొంత విముక్తి కూడా పొందుతారు. విద్యార్థులు మరిన్ని అవకాశాలు సాధిస్తారు. మీరు ఈరోజు మీ యొక్క అమ్మవారికి సహాయం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు పెద్దవారి సలహాలను పాటించండి. సీనియర్ కుటుంబ సభ్యుల నుండి మంచి అభిప్రాయాన్ని తీసుకోండి. సమయం దయతో ఉంటే అప్పుడు మీరు ప్రతి కార్యాచరణ కూడా మనసు ప్రకారం జరుగుతుంది. ఈ రోజుల్లో మీకు అదే జరగబోతుంది. మరి భాగస్వామ్య వ్యాపారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ జీవితంలో మీరు కొనసాగించాలనుకునేటటువంటి విషయాలు మీకోసం అడ్డంకిని కలిగిస్తాయి. మీ పనులను ఏదో మరొక దానిపైన ఉంచడం హానికరం. వాహన ప్రయోగాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణం మొత్తం కూడా సాధారణంగానే ఉంటుంది. మరి ఈరోజు మీ యొక్క సంతానం మీకు చాలా విషయాల్లో మంచిగా అనుకూలంగా ఉంటారు. మరియు స్నేహితులను కలవడానికి మీకు అవకాశం కూడా లభిస్తుంది. పని సంకల్పం ప్రకారం ఆగ్రహం అలాగే ఉంటుంది. ఈరోజు మీకు ఒక కచేరీని కూడా మీరు చేయవచ్చును. హాని కలిగించేటటువంటి పదార్థాలకు దూరంగా ఉండండి అంటే ఆరోగ్యం విషయంలో. ఇక పనిచేయడానికి ముందు మీరు సరైనటువంటి బడ్జెట్ తయారు చేసుకోండి. ఉద్యోగస్తులు లక్ష్యాన్ని సాధించడంలో మంచి విజయం అనేది సాధిస్తారు. ప్రజలు వ్యతిరేకతను ఎదుర్కోవడానికి మీరే సిద్ధంగా ఉండాలి. డబ్బుకు సంబంధించిన సమస్యను అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉండండి. స్నేహితులు కొన్ని విషయాలలో వ్యతిరేకతను ఎదుర్కొంటారు. అవసరమైతే మీరు ఈ వ్యక్తులకు కూడా మీకు మద్దతు అనేది ఇస్తారు. మీకు అదనపు సమయం సామర్థ్యాన్ని ప్రభావితం చేయదు. మరి పిల్లలు మీకు చాలా అనుకూలంగా ఉంటారు ఈరోజు కాబట్టి మీకు మంచిగా సంతోషంగా అనిపిస్తుంది. విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తు ధోరణి గురించి చదువులపైన ఎక్కువగా శ్రద్ధ పెడతారు ఈరోజు. లక్కీ సంఖ్య 25, లక్కీ కలర్ గోధుమ. పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.